నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలో ఆదివారం సాయంత్రం లాక్డౌన్ నిబంధనలు అమలు పరుస్తున్న తీరును గూడూరు డీఎస్పీ ఎం రాజగోపాల్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, కరోనా కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా అధికారుల సూచనల మేరకు లాక్డౌన్ నిబంధనలు కఠినంగా అమలు పరుస్తున్నామని, దీంట్లో భాగంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలు నిర్వహించుకోవచ్చని, తర్వాత వారి వారి గమ్యస్థానాలకు ప్రజలు చేరుకోవడానికి 1 గంట అదనంగా కేటాయించడం జరిగిందని తెలిపారు. సాయంత్రం 6 గంటల తర్వాత అనధికారికంగా బయట తిరుగుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన హెచ్చరించారు. నాయుడుపేటలో కరోనా విజృంభించకుండా అహర్నిశలు శ్రమిస్తున్న నాయుడుపేట పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి వెంట నాయుడుపేట ఎస్ఐ కె నాగరాజు మరియు పోలీస్ సిబ్బంది పట్టణంలోని ప్రధాన కూడలల్లో పరిశీలించారు. డీజీపీ గారి ఉత్తర్వుల మేరకు గత కొద్ది రోజుల నుండి ఇంప్లిమెంటేషన్ చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ మధ్య కేసులు ఎక్కువ లేవని చెప్పేసి ప్రజలు కొంచెం నిర్లక్ష్యంగా తిరుగుతున్నట్లు కొంచెం తెలుస్తూ ఉంది. కాబట్టి నేను ప్రజలకు చెప్పేది ఏంటంటే, కర్ఫ్యూ ఇంప్లిమెంటేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. 5 గంటలకు అందరూ ఖచ్చితంగా షాపులు పోయాలి. 6 లోపల అంతా కూడా రోడ్ల మీద ఎవరు తిరగరాదు. అట్లా ఎవరైనా వైలేట్ చేసి వస్తే కూడా ఖచ్చితంగా వాళ్ళకు కట్టరైతే ఏ చర్యలు తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకుంటాం. మోటార్ సైకిల్స్ అయితే ఫ్లైన్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది. 2వసారి తిరిగి చేస్తే మోటార్ సైకిల్ సీట్ కూడా సీట్ కూడా చేయడం జరుగుతుంది. షాపులు తెరిస్తే కూడా ఖచ్చితంగా ఐపీసీ కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి మేము ఈ నాయుడుపేట ఈ గూడూరు సబ్డివిజన్లో ఉన్న ప్రజలకు మేము తెలియజేసేది ఏమంటే, దయచేసి సహకరించండి, పోలీస్ శాఖకు సహకరించండి, ఇంప్లిమెంటేషన్లో సహకరించండి. మీకు ఏ పనులు ఉన్నా కానీ 5 గంటలకు మీరు క్లోజ్ చేసుకోండి, 6 గంటలకు మీరు ఇళ్ళల్లో పోయి చేరుకోండి. మరీ ఏదైనా ఉన్నా మళ్ళా తిరిగి 6 గంటలకే రండి. దయచేసి మీరు రోడ్ల నుంచికి వచ్చి మమ్మల్ని ఇబ్బంది పరిచేసి మీరు ఇబ్బందులకు గురి కావద్దని మేము కోరుతున్నాము. ఈ డ్రైవ్ అనేది ఖచ్చితంగా ప్రతిరోజు సీరియస్గా రాను సీరియస్గానే ఉంటుంది, కానీ మా శాఖ తరఫున ఏమి తగ్గదేము. కాబట్టి ప్రజలంతా విన్నాము, కాబట్టి మాకు సహకరించవలసిందిగా కోరుతాం.